నిన్న మొన్నటి వరకు రోడ్లపైకి వచ్చేవారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలను రెట్టింపు ధరలకు అమ్ముతూ అందిన కాడికి దండుకుంటున్నారు కొందరు వ్యాపారులు. నిన్న మొన్నటి వరకు కిలో 10 రూపాయలు ఉన్న టమోటా ఇప్పుడు 50 నుంచి 70 రూపాయలకు చేరింది. ఇప్పుడు తెలంగాణలో కొత్త రూమర్ హైదరాబాద్ మాస్ ఏరియాలను చుట్టేస్తోంది. రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే రేషన్తో పాటు 1500 రూపాయలు ఇవ్వాలనే ప్రతిపాదన కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. రేషన్ కార్డులను అప్డేట్ చేయించుకోవాలనే పుకారు షికారు చేయడంతో జనం ఇంటర్నెట్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. 1 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కష్టమో నిష్ఠూరమో, ఇటు ఆదాయం లేదు, చేతిలో ఉన్న డబ్బులు, ఇలాంటి తప్పుడు సోషల్ మీడియా ప్రచారాలకు దోపిడీ దందాకు తెరలేపుతున్నాయి. చేసేది లేక 1500 కోసం జనం 500 రూపాయలను చెల్లించుకొని రేషన్ కార్డు వివరాలను ఆన్లైన్ చేయించుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఆన్లైన్లో బ్యాంక్ ఖాతాల్లోనే వేస్తారు అంటున్నారు మేయర్ బొంతు రామ్మోహన్. ఎవరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదంటున్నారు. ఏదైతే రేషన్ బియ్యం ఉందో అది వారికి ఇంటి వద్దకే సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి మున్సిపాలిటీలలో మున్సిపల్ బాడీస్తో కోఆర్డినేట్ చేసుకొని సివిల్ సప్లై వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళ బియ్యం మరి వారికి ఇంటికి ఇవ్వడం పడదో, పైసలు ఏదైతే ఉన్నాయో మంచికి 1500 రూపాయలు ఇవ్వాలని ఏదైతే నిత్యావసర సరుకులు వాళ్ళు ఏం కొనుక్కుంటారో తెలియదు కాబట్టి అది మరి వాళ్ళ మధ్య దళారులకు మరి చేరి వారికి సరియైనగా మరి వారికి మొత్తం అమౌంట్ పోదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా వారి వారి అకౌంట్లలో మరి 1500 చొప్పున ఏమని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఉంటుంది. ఈ సేవలు మీ సేవల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పైసల గురించి మీ అకౌంట్లకే స్వయంగా వచ్చి ఆ అకౌంట్లో పైసలు పడతాయి కాబట్టి మరి వాళ్ళ బియ్యం స్వయంగా మీ ఇంటి దగ్గరకు వచ్చి చేరుతాయి కాబట్టి ఏ రోజు వచ్చి తీసుకోవాలని టోకెన్లు కూడా ఇస్తారు. ఆ టోకెన్లు ఇచ్చిన వాళ్ళు ఆ సమయానికి పోయి తీసుకోవాలి కాబట్టి ఎందుకంటే గుంపులు గుంపులుగా ఉండాల్సిన అవసరం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు. కంట్రీ మొత్తం లాక్డౌన్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ప్రజలకి పదే పదే విజ్ఞప్తి చేసింది. ఎవరు బయటికి రాకూడదు, ఇండ్ల నుంచి బయటకు వచ్చినా కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామనేసి పదే పదే ప్రజలకి విజ్ఞప్తి చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో అయితే ప్రజలు రోడ్లపైన రావడం, రోడ్లపైన తిరగడం అనేది సాధారణంగా జరిగింది. తర్వాత పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంది. కానీ ఈ రోజు కన్నా చూసుకుంటే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరు వైట్ రేషన్ కార్డు ద్వారా రేషన్ తీసుకుంటున్నారో అలాంటి వ్యక్తులకి బియ్యము 1500 రూపాయలు డబ్బులు ఇస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఆ ప్రకటనే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అంటే చాలామంది ఇప్పటికే బ్రోకర్లు ఏం చేస్తున్నారంటే వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు కంపల్సరీ అది ఆన్లైన్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1500 రూపాయలకి అక్షరాల 500 రూపాయలు ఈ సేవకు కట్టి ఈ సేవలు ఆన్లైన్ చేపించుకుంటున్నారు. అంటే ఈరోజు హైదరాబాద్ మొత్తం హైదరాబాద్లో కన్నా మనం చూసుకుంటే చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలు కట్టారు. ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యము సబ్సిడీ డబ్బుల కోసం ఆన్లైన్ చేసుకోవాలనేసి ఎక్కువ సంఖ్యలో పుకార్లు రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు అయితే క్యూ కట్టారు. కానీ నిన్న మొన్నటి దాకా ప్రజల్ని అరికట్టడానికి ప్రజల్లో ఇంట్లోనే ఉండాలనేది పదే పదే విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో పోలీసులు చాలా కఠినమైన వ్యవహరించారు. కానీ ఈరోజు మాత్రం ఈ సేవా పుకార్లు అనేది పెద్ద స్థాయిలో పుకార్లు నేపథ్యంలో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ కట్టారు. కానీ ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఇది తప్పుడు సమాచారం అనేది ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమాలు పెడితే చాలా వరకు ఇది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రజల్లో ఒక నమ్మకం, ప్రజల్లో ఒక అవగాహన లేకపోవడం వల్ల చాలామంది 500 రూపాయలు అక్షరాల 1500 రూపాయల కోసం 500 రూపాయలు ఈ సేవలు కట్టే ఆన్లైన్ చేపించుకుంటున్నారు. కానీ కొంతమంది అధికారులతో టీవీని సంప్రదించగా ఇలా ఇది ఫేక్ వార్త, ఇలాంటి సమాచారం ఎక్కడ క్లారిటీ లేదు, పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ కొంతమంది కావాల్సనే ఇలాంటి పుకార్లు లేపి చాలా ఇబ్బంది పాలవుతున్నారు, చాలామందిని ఇబ్బంది చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో బ్రోకర్లు చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం రోడ్లపైన వచ్చే వాళ్ళకి ఏ విధంగా అరికడుతున్నారో ఈ బ్రోకర్లపైన కూడా చర్యలు తీసుకోవాలనేసి కూడా చాలామంది ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ వెంకట స్వామితో నూర్ మొహమ్మద్, టీవీ9, హైదరాబాద్.